ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలా సార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటది, కొట్టండి. తమ్మి నువ్వు దూరం అయిపోయినావు రంజన్ హిల్స్కి, నువ్వు అలవాళ్ళు నుంచి వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది అంటే ఏం చేయాలన్న అడిగి, అంటే రంజన్ హిల్స్ ఒక జాక్ కొనుక్కొని వీళ్ళు కట్టుకున్నాడు. అప్పుడు రాముల్ నాయక్ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, వెంటనే టక్కన అన్నాడు, అన్నా నీకు సస్తాల భూమి ఇప్పిస్తాను. సస్తా అంటే ఎంత? 30,000 రూపాయల గజం చొప్పులు ఇప్పిస్తాను. ఆ కాలం 2007 సంగతి చెప్తున్నాను, 2,100 గజాల భూమి కొనలేదు, 2,100 గజాల భూమి కొనలేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. ఆనాడు ఆ భూమి కిరికిరి పడితే శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అరే ఇది అన్యాయం అది కొనుక్కున్నాడు, ఆయన కొంత ఇప్పేయాలని చెప్పి వచ్చింది. కానీ అది కాదే, 2021లో ఉన్నా నేను, నేను మంత్రిని, ఇవాటి కూడా ఆ భూమి నాకు చెందలేదు. ఆనాడుని పెట్టుబడి పెట్టింది 5 కోట్లు, ఆనాడుని పెట్టుబడి పెట్టి 5 కోట్లు, ఇవాటికి 5 కోట్ల రూపాయలు 2007లో నేను ఆనాడు ఇంకా లోన్ కొడతాను. ఇవాళ ఇగో ఈ గ్రామంలో, ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్న గ్రామంలో నా భూమి నుంచి వెళ్ళి రింగ్ రోడ్ పోయింది. రాజశేఖర్ గారు అలైన్మెంట్ మార్చింది కూడా వేస్తే మీకు అందరూ కూడా తెలిసి ఉంటుంది. కొట్లాడినాయను, నీ అలైన్మెంట్ తప్పు చేస్తున్నావు, నీ అలైన్మెంట్ పాత ఎట్లుందో అట్లా తీసుకుపో, తప్ప కక్షపూరితంగా నా భూమిని గుంజుకునే ప్రయత్నం చేయకు. రాజశేఖర గారు ఇది మంచిది కాదు సుమా, నాది చెమట పైసలు సుమా అని చెప్పి మాట్లాడింది. లాస్ట్కి ఏం జరిగిందో మీకు తెలుసు. నేను ఒకటే ఒక మాట అన్నా, ఈటల రాజేంద్ర అంటోడు భూమిని కోల్పోయినా పర్వాలేదు కానీ ఆత్మను మాత్రం అమ్ముకోడని చెప్పి తెగి చెప్పిన మనిషిని నేను. ఆనాడు పేగులు తెగిపడదాకా ఆనాటి గవర్నమెంట్తో కొట్లాడింది నేను. రింగ్ రోడ్ మెలికల మీద సభా సంఘాన్ని వేయించి కొట్లాడింది నేను. కట్లాడి నేను ఇవాళ గీత్ చేస్తే నేను ఒకటే మాట చెప్పదాచుకున్నా.